పేపర్ అబట్రా ఇలా నాగిన సాయం మీరా మధ్య నువ్వు కూడా చదువుతున్నారు పేపర్ నువ్వు చదవగలే నేను చదవలేనా అదే కట్టాలి కుక్కల కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించిన సర్కార్ అరే జారదగొండు కొంచెం కనిపెట్టుకుని తిరుగు బల్బాబే కాదురా ముందు జాగ్రత్త గురించి చెప్పుకుంటురా ఓకే థ్యాంక్స్ అవునరా ఈ కుక్కల్ని పట్టుకెళ్ళి ఏం చేస్తారా ట్రైనింగ్ ఇస్తారా ఏం ట్రైనింగ్ నీలా తిని తిరగొద్దని నీలా తిని తిరగొద్దని మంచి ఫ్లోలో ఉన్నావుగా చూసుకుందాంలే ఈతకని తీసుకెళ్ళి అత మార్చిన స్నేహితులు ఏంది బే నాకెళ్ళి చూస్తున్నావు నేను ఇవాళ ఈతకు రాను నేను తీసుకపోతాగా నేను తీసుకపోతాగా ఏమిరో నిమ్మలం కూసరు కూసోడం కూడా స్పీడ్ కూర్చుంటారా కానీ 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 చదేడు స్లో కంటిన్యూ చేయమంటున్నా ఆహా అట్లనా మనం బాగా చూసుకుందాలే నేను ఈ మధ్యాహ్నం ఉండలేనురా అరే ప్రేమ్ మధ్యాహ్నం సినిమా భవన్ వస్తావా ఆ పోదానురా నాకు కూడా ఏం పని లేదు అరే నీంగిన వస్తారా సరేరా మరి పోం అందరం అరే ఇంతకు ఏం సినిమారా బలగం సినిమారా ఆ సినిమా బాగుంటుందంటరా మరి టికెట్ పెట్టుకుంటావా నువ్వు వస్తే నువ్వే పెట్టుకోవాలి మరి ఎందుకు అట్లా ఊళ్ళో మీదే పెద్ద బలగం మరి ఊళ్ళో మీదే పెద్ద బలగం మరి ఇంత కొంత ఆగమా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు అవునరా నాకు అర్థం కాదు ఆ పాట రాయడమే తప్పు రాశారు మళ్ళీ దానికి ఆస్కార్ అవార్డు ఇచ్చిర్రా అలా తప్పులే ఉన్నాయిరా నా ఆట చూడు నా పాట చూడు నా ఆట చూడు అంటే బాగానే ఉంది పాటను చూస్తాం ఎక్కడన్నా ఇంటంగానే పాటను చూస్తాం ఎక్కడన్నా ఇంటంగానే ఆను పెద్ద పుడింగు మరి ఆను పెద్ద పుడింగు మరి ఏ ఉత్తేనే జోక్ చేసాం కానీ మనలో గ్రేటరా తెలుగుడు సత్త ఏంటో చూపించారు ఇట్లాంటి సినిమాలు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలరా మనం అవునరా మనంగానే ఇటువంటి సినిమాలు తీయాలరా పీకిన వ్యక్తి షాపులు ఇంత దాంట్లో శాత కాదు కానీ ట్రిపుల్ ఆర్ మూవీ తీస్తావా తీయలేమంటావా అదేగా చెప్పేది అదేగా చెప్పేది అదే నువ్వు అట్లా డిసప్పాయింట్ చేయకురా మరి నువ్వు ఎక్స్టాల్ చేయకురా మరి నువ్వు ఎక్స్టాల్ చేయకురా గయా అర్థమైతేనే ఉందిలే ఓట్ చేస్తుర్రా అరే ఇటు చూడరా మానవ మృగం చేతిలో బాలిక బలి అయ్యో పాపం అరే ఈ రోజుల్లో ఆడపిల్లలు బతకడం ఎంత కష్టమో తెలుసారా కడుపులో ఉండగానే దేవుడా మాకు మగపిల్లవాడే కావాలని పూజలు పురస్కారాలు చేసే తల్లిదండ్రులు ఉన్నారు స్కానింగ్ చేయించి కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిస్తే తీయించే తల్లిదండ్రులు ఉన్నారు దేవుడిలా కాపాడాల్సిన డాక్టర్లు కూడా లంచాలకు ఆశపడి హంతకులుగా మారుతున్నారు ఇది పక్కన పెడితే పుట్టగానే పడేసేవారు ఉన్నారు గొంతు నిలిమి చంపేసేవారు ఉన్నారు బడికి పంపిన పిల్లలు తిరిగొచ్చేంత వరకు భయమే ఎందుకంటే టీచర్లతో కూడా టార్చర్ కాలేజీకి వెళ్ళిన అమ్మాయిని రాగింగులు కాదంటే రేపులు చీ దీని అమ్మ జీవితం ఇంకెప్పుడు మన దేశం బాగుపడేది మృగాలందరూ ఇలా మృగాల్లో మారితే మరి ఆడాలెలా బతకాలరా వాళ్లకు స్వేచ్ఛగా బతికే హక్కులేదా అరే ప్రభాస్ బాహుబలిలో చెప్పినట్టు ఆడదాని ఒంటి మీద చేస్తే నరకాల్సిన తలేరా అలా అయితేనే ఈ కొడుకులకు సిగ్గొస్తారా ఎన్ని సినిమాలు చేసినా ఎంత మోటివేట్ చేసినా ఈ కొడుకులు మారనే మారరు ఇలాంటోళ్ళు మారాలంటే ఎక్కడ దొరికినా అక్కడ చంపడమేరా రేపు చేస్తే రేపు చేస్తావనే టైలెంట్ జనాల్లోకి వెళ్ళిపోవాలి రేపు చేసిన వాడు ఈరోజు తప్పించుకున్నా మరుసటి రోజు ఖచ్చితంగా వాడు చావాల్సిందే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ ట్యాగ్ లైన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి